హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము లైట్లో ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎ ప్లేన్ సర్ఫేస్ ఇఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ 30 degrees, దెన్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. దీని మీనింగ్ ఏంటంటే, ఒక ప్లేన్ సర్ఫేస్, ఒక ప్లేన్ మిర్రర్ ఉందటండి, దానిపైన సర్ఫేస్ అంటే మిర్రర్ కానీ తీసుకుందాం మనం. దీన్ని నార్మల్ అంటారండి, పర్పెండిక్యులర్ ఉందని నార్మల్ అంటారు. ఏ లైట్ అయితే దాని పైకి వెళ్తుందో దాన్ని ఇన్సిడెన్స్ రే అంటారండి. బయటకు వస్తున్న రేని రిఫ్లెక్టెడ్ రే అంటారు. ఇక్కడుండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారండి. ఇక్కడుండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ అంటారు, అంటే రిఫ్లెక్షన్ అంటారు. ఇప్పుడు మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఆర్ అండి. ఇదొక లా అండి. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆఫ్ ఆర్, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో దాన్ని బట్టి మనకు ఏమి ఇచ్చాడండి, యాంగిల్ ఐ ఇచ్చాడు 30 degrees అని. మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. ఈ ఫార్ములా బట్టి యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఐ కాబట్టి 30 degrees అండి. యాంగిల్ ఆర్ వాల్యూ ఎంత అండి, 30 degrees. అర్థమైంది కదండి. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ బట్టి యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆర్ అండి. యాంగిల్ ఐ వాల్యూ ఇచ్చాడు 30 degrees, యాంగిల్ ఆర్ కనుక్కోమంటున్నాడు. యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఐ కాబట్టి యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ 30 degrees. ఇదండి ఆన్సరు. సో ఇక్కడ మనకు తెలియవలసిన విషయం ఏంటంటే, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో యాంగిల్ ఐ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండి, యాంగిల్ ఆర్ అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. మధ్యలో ఉన్న నార్మల్ అంటారండి. దీన్ని ఇన్సిడెంట్ రే అంటారు, దీన్ని రిఫ్లెక్టెడ్ రే అంటారు. ఓకేనండి. ఇదండి వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ప్లేలిస్ట్లో ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.